హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్వైకేఎస్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక్క చిన్న విషయం, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరేంటంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్ తెలుసుకోవచ్చు. ఓకే, మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. డేట్ వచ్చేసి మనకి 16/03/2019 చెప్పుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల చివరి వరకు కూడా మనకి టైం అనేది ఉంది. మీరు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసరికి 31/03/2019 మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పోస్టుల విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ మొత్తం పోస్టులు వచ్చేసి 100 ఉన్నవి. అన్రిజర్వ్డ్కి 40, ఎస్సీకి 15, ఎస్టీకి 8, ఓబీసీకి 27, ఈడబ్ల్యూఎస్కి 10, పీడబ్ల్యూడికి 4 పోస్టులు ఉన్నవి. టోటల్గా 100 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అన్రిజర్వ్డ్కి 30, ఎస్సీకి 11, ఎస్టీకి 5, ఓబీసీకి 20, ఈడబ్ల్యూఎస్కి 7, పీడబ్ల్యూడికి 3 ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈఎస్ఎంకి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. టోటల్గా కనుక చూసుకుంటే 73 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్టులకు సంబంధించి అన్రిజర్వ్డ్కి 21, ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్కి 5, పీడబ్ల్యూడికి 2, ఈఎస్ఎంకి 5, టోటల్గా వచ్చేసి మనకి 52 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్లా మనకి ఏంటంటే ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ వచ్చేసి మనకి ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణతో పాటు యూత్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో 3 ఏళ్ల అనుభవం ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. క్లర్కమ్ టైపిస్ట్ ఈ పోస్టుకి సంబంధించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బేకామ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణతో పాటు అకౌంట్ వర్కింగ్లో 2 ఏళ్లు పని అనుభవం అనేది ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్, హిందీ టైపింగ్ సామర్థ్యం ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి సంబంధించి మెట్రికులేషన్, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే దీనికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. వర్క్డ్ హ్యాస్ ఎన్సివి, ఆర్ఎస్వై, ఎన్వైసీలో మినిమం 1 ఇయర్ వరకు కూడా వర్క్ చేసి ఉండాలి. లేకపోతే మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇన్ బేసిక్ అండ్ రీఫ్రెషర్ కోర్స్ ఇన్ హోమ్ గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. వయసు విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి 28 సంవత్సరాలు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 28 సంవత్సరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్కి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. మనకేంటంటే ఈ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యొక్క రిజర్వ్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి వయో పరిమితిలో 5 సంవత్సరాల వరకు కూడా సడలింపు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే పోస్టును బట్టి ఆన్లైన్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది. పరీక్షా కేంద్రాలు అనేవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మనకి విజయవాడ, తెలంగాణలో హైదరాబాద్ అని మనం చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్లకి 700 ఉంటుంది, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఫీమేల్ అభ్యర్థులకైతే 350 రూపాయలు ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం అభ్యర్థులకి ఫీజు అనేది ఉండదు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఒకే, దరఖాస్తుకు చివరి తేదీ 31 మార్చిగా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఈ రెండింటినీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీటితో పాటు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని నుంచి ఏంటంటే మీరు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.